వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో సినీ కార్మికులు కదం తొక్కారు. జూబ్లీ హిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పలు యూనియన్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల ఆందోళనతో హైదరాబాద్ ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం దద్దరిల్లింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పలు విభాగాలకు చెందిన నాయకులు సమావేశమై షూటింగ్లకు హాజరు కాకూడదని, ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి సమస్యల్ని తీసుకెళ్లేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 40,000 మంది వరకు సినీ కార్మికులు షూటింగ్లకు హాజరు కాలేదు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. దీంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్లు నిలిచిపోయాయి. హైదరాబాద్ పరిసరాల్లో 20కి పైగా చిన్న పెద్ద సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ఆందోళన దృష్ట్యా జూబ్లీ హిల్స్ పోలీసులు యూనియన్ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఉదయం నుంచి యూనియన్ల వారీగా జూబ్లీ హిల్స్లోని వెంకటగిరిలోని కార్యాలయం వద్దకు వందల సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ కార్మికురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. మాకు ఎంతంది కాల్చిండి పెరగాలని మేము ధర్మం చేస్తున్నాం. మాకు ఇంతవరకు ఎవరు పెంచలేరు. ఆ కార్మిక నాయకుడిగా మేము ఉన్నాం చిరంజీవి గారు అన్నారు. ఆ రోజు ఇంతవరకు వచ్చి మా ముందుకు వచ్చి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. మా కార్మికుల అన్నదండగా మేము పెంచిన వాళ్ళు లేరు, బాధలు తీసిన వాళ్ళు లేరు. ఇప్పుడు నూనెపాటు కొనాలంటే 200 రూపాయలు అవుతుంది. గ్యాస్ ధర పెరిగి, పెట్రోల్ ధర పెరిగాయి, కూరగాయల రేటు పెరిగాయి, కిరాయి ఒక రూమ్ కిరాయి రేటు రేటు పెరిగాయి, పిల్లలు చదివించుకోవాలా, తినడానికి కూడా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దీని గురించి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు ఒకసారి మాకు వేతనాలు పెరగాలి. ఈ సంవత్సరం మాకు పెరగలేదు. పెరిగి కూడా అప్పుడు 1.5 ఇయర్ నుంచి పెరగాలి. 1.5 ఇయర్ క్రితం పెరగాలి, ఇప్పుడు పెరగలేదు. ప్రతి నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా పెరిగిపోయింది రేట్లు. మాకు చాలా కష్టంగా ఉంది, అతి కష్టంగా ఉంది. షూటింగ్ గట్టిగా వెళ్తే 15 రోజులు 20 రోజులు 15 రోజులు మ్యాక్సిమం షూటింగ్ చేస్తారు. మేము మార్నింగ్ 5 గంటలకు వెళ్తే నైట్ ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్లో మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 9 అవుతుంది. ఇంత కష్టానికి మాకు వచ్చి సరైన మాకు లేదు అమౌంట్. ఒక ఎల్కేజీ స్కూల్ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలంటే 40,000 అవుతుంది. 40,000 రాస్తున్నారు అక్కడ బుక్స్కి ఫీజుకి. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అతి కష్టంగా ఉంది. ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళిపోండి, మేము 40% ఎక్సైజ్ చేసి మేము లెటర్ ఇస్తాము. ఆ లెటర్ ప్రకారం మనకు పేమెంట్స్ న్యూ పేమెంట్స్ వస్తాయని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ ఒక 2 నెలలు 3 నెలల వరకు కొత్త పేమెంట్లు ఇస్తారు. ఎందుకంటే సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, అవి ఆగిపోకూడదు కాబట్టి, వాళ్ళకి నష్టం జరగకూడదు కాబట్టి ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఒక 3-4 నెలల వరకు ఇస్తారు. తర్వాత ప్రొడక్షన్ ఆపేస్తే మా పరిస్థితి ఏంటి? అంటే ఇది అంతా ఇల్లీగల్ అవుతుంది. మళ్ళీ అంటే మనకు రూల్ ప్రకారం ఛాంబర్ వాళ్ళే మనకు లెటర్ అగ్రిమెంట్ చేస్తే ఇది మళ్ళీ ఒక 3 ఇయర్స్ వరకు రన్నింగ్లో ఉంటుంది. కానీ ఫెడరేషన్ వాళ్ళు ఇప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఇస్తే ఒక 3-4 మంత్స్ వరకే ఉంటుంది. అప్పటి వరకు సినిమాలన్నీ అయిపోతాయి. రన్నింగ్లో ఉన్న సినిమాలు, మధ్యలో ఉన్న సినిమాలన్నీ అయిపోతాయి. కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ మీరు రోడ్డు మీద పడాలి. ఇది పెద్ద ప్రాబ్లం. అందుకే మనకి ఇప్పుడు అగ్రిమెంట్ కావాలి ఖచ్చితంగా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉందండి. 3 సంవత్సరాలు పెంచకుండా లాక్డౌన్ అనేసి ఒక 2 సంవత్సరాలు పొడిగించారు. ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయింది. మేమేం కోరుకుంటా అంటే 3 సంవత్సరాలకి మాకు ఏమైతే ఇవ్వాలో వేతనాలు, అయ్యే వేతనాలు మేము ఇవ్వమని అడుగుతున్నాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఆయిల్ బ్యాగ్ ఒకప్పుడు ఆయిల్ ప్యాకెట్ 75 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 200 అయింది. స్కూల్ ఫీజులు ఉన్నాయి, మా పిల్లలు చదివించాలంటే స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ప్రతిదీ కట్టుకోవాలి. మాకు పొద్దున 5 గంటలకు లేచి నైట్ 9 దాకా చేస్తే 1200 1000 రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు. మాకు పిల్లగాళ్ళ ఫీజు వచ్చేసి సంవత్సరానికి 70-80 వేలు అవుతున్నాయి. ఇంట్లో కూర ఖర్చులు కూడా లే, ఎలా లేని పరిస్థితి అవుతుంది. ఇంట్లో ఉన్న 5-6 ఫ్యామిలీలు ఉంటున్నాయి. ఈ 5-6 ఫ్యామిలీలు మేము ఒక్కళ్ళని చేసి ఎట్లా పోషించుకోవాలా? మాకు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచే వేతనాలు ఇప్పటి వరకు పెంచలేదు. అదే రెగ్యులర్గా 3 సంవత్సరాల నుంచి ఒకసారి పెంచుకుంటూ పోతే మాకు ఈ ఇబ్బందులు ఉండవు. మేము కూడా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మాకు దేవుడు లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా సంబంధించిన వాళ్ళు. దానికోసం రిక్వెస్ట్ తప్ప వేరే బలాంతం ఏమి లేదండి. 4 ఏళ్లుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, చాలీ చాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు వాపోయారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాల్సిందేనంటూ కార్మికులు నినాదాలు చేశారు.
ఇంతకు ముందు మాకు వచ్చే డ్రైవర్ సీనియర్ లో 975 రూపాయలు రోజుకి అంటే 915 రూపాయలు మాకు ఇచ్చే ఫస్ట్ కాల్ సీటు. కేవలం డ్రైవర్ లో తెల్లవారు 4 గంటలకు లేచి నైట్ 9 గంటలకు వెళ్తాం. మా కంటి బాబుని చంపుకొని మేము డ్యూటీ చేస్తున్నాం, కానీ మాకు వేతనాలు పెంచట్లేదు. మాకు మెయిన్ మోసం చేసేది పెట్టాల్సింది నమ్ముకున్నాం మేము, వాళ్ళే మాకు మెయిన్ మోసం చేస్తున్నారు. మాకు 2 సంవత్సరాలకి మా రేట్లు పెరగాలి, 4వ సంవత్సరం నడుస్తుంది, ఇంకా మాకు మోసంలో దింపుతున్నారు. వీళ్ళకి బిర్యానీ పొట్లాలు వస్తాయి, మందు బాటలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ మాకు తెల్లారుజామున 4 గంటలకి లేచేది సినీ కార్మికులు, ఆ తర్వాత రైతు లేచేది. అలా టోడికి మామూలుగా ఇప్పుడు దాకా ఏదో చాలా లెటర్లు పంపారు, చాలా ఇచ్చేసుకున్నారు, అసలు ఏం సమాధానం లేదండి. ఇప్పటికన్నా సరే ఏదన్నా మామూలుగా సమాధానం వస్తుంది ఏమైనా చెప్తారేమో అని ఇక్కడికి వచ్చారు అందరు కార్మికులు, అందరూ ఇక్కడికి వచ్చాం. ఇది కానీ జరగకపోతే కనుక షూటింగ్లు మాత్రం స్టార్ట్ కానీ అందరూ కాలిపో ఉన్నారు ఇక్కడ. కార్మికుల డిమాండ్ల మేరకు వేతనాలు ఇప్పించేలా తాము కృషి చేస్తామన్న ఫెడరేషన్ నాయకుల హామీతో కార్మికులంతా ఆందోళన విరమించారు.